ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్లైకోన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మనకి అనంతపురం డిస్టిక్ నర్సింగ్ అండ్ పారామెడికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా ఎంట్రీ ఆపరేటర్ విషయానికి వస్తే ఐదు అనేవి రిలీజ్ అయినాయి మనకి ఇక్కడ అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందో కంప్యూటర్ ట్రైనింగ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కాంట్రాక్ట్ బేస్లో ఈ జాబ్ అనేది ఉంటుంది తర్వాత మనకి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసేపాటికి మూడు పోస్టులు అనేవి ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కాకపోతే మనకి కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అదేవిధంగా టైప్ రైటర్ హైయర్ అండ్ లోవర్ ఇన్ తెలుగు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసేపాటికి ఐదు పోస్టులు సర్టిఫికేట్ ఇన్ ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ అదేవిధంగా మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసేపాటికి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండి ఎక్స్పీరియన్స్ ఇన్ టైప్ అండ్ కంప్యూటర్ అని చెప్పాడు తర్వాత డార్క్ రూమ్ అసిస్టెంట్కి డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రేడియోగ్రఫీ అసిస్టెంట్ అదేవిధంగా రేడియోగ్రాఫర్స్ కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అని అడిగారు అదేవిధంగా బీఏ బీఎస్సీ ఎంఎస్సి బీఎస్సీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫార్మసిస్ట్ గ్రేడ్కి కూడా కొన్ని డీటెయిల్స్ అనేవి మనకి ఇచ్చాడు సో ప్రతి పోస్ట్కి ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి ఏం ఉండాలి డీటెయిల్డ్గా ఇచ్చాడు అన్ని కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్స్ బేస్డ్ పోస్టులు ఇవి అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ టు సెవెన్ ట్వంటీ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏ అయితే మనం టై చేయాలో దానికి సంబంధించిన టేబుల్ కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు అదేవిధంగా మనకి ఏ అడ్రస్కి అయితే పంపాలంటే సూపర్ టెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్ ఈ మీరు ఇరవై రెండు లోపు మీరు పంపాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని ఎండింగ్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది సో దాన్ని ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓసీ క్యాండిడేట్స్కి నలభై రెండు ఏళ్ళు ఎస్టీ బీసీ వాళ్ళకి నలభై ఏడు ఏళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ ఎన్యాటికి కాపాడే వాళ్ళకి యాభై ఏళ్ళ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది సో ఈ ఏజ్ లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను వెంటనే అప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి